ఏబీకే ఎంపీ అని, పాస్బుక్ గురించి అయితే ఏబీ పాస్బుక్ అని ఇలా చాలా ఉన్నాయి. రీసెంట్గా మొబైల్ బ్యాంకింగ్ గురించి ఏబీకే ఎంపీ అనే ఒక యాప్ వచ్చింది. దాని ద్వారా మనం ట్రాన్సాక్షన్ చూసుకోవచ్చు, చేసుకోవచ్చు, ఏ అకౌంట్కైనా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇమీడియట్ విత్ ఇన్ సెకండ్స్లో అమౌంట్ డెబిట్ అవ్వడం, క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే మనం గూగుల్ ప్లేస్టోర్లోకి పోయి ఆంధ్ర బ్యాంక్ అని టైప్ చేస్తే ఫస్టే వస్తుంది. జస్ట్ గూగుల్ ప్లేస్టోర్ ఓపెన్ చేసి అందులో ఆంధ్ర బ్యాంక్ కానీ లేదంటే యాప్ పేరు, ఆంధ్ర బ్యాంక్ యాప్ పేరు మీకు తెలిస్తే ఏబీకే ఎంపే అని టైప్ చేస్తే ఫస్టే వస్తుంది. ఇది ఆంధ్ర బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషను. దాని మీద క్లిక్ చేస్తే ఇలా మీరు ఓపెన్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ చేసుకున్నాను కాబట్టి నాకు అన్ఇన్స్టాల్ అప్డేట్ అని అడుగుతుంది. చేసుకునే అలా చేసుకున్న తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇలా ఐకాన్ వస్తుంది, ఏబీకే ఎంపే ఆంధ్ర బ్యాంక్ యొక్క యాప్ పేరు. దాన్ని ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇది మీరు ఓన్గా మీ అంతటి మీరు చేసుకోవచ్చు, అంటే ఏటీఎం ద్వారా అయినా చేసుకోవచ్చు, లేదంటే బ్యాంక్ వచ్చి రిక్వెస్ట్ అయినా పెట్టుకోవచ్చు. మీరు ఇలా యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది, మీరు ఏ సెట్ చేసుకున్నారో అది ఎంటర్ చేసుకోవాలా. ఎంటర్ చేసుకున్న తర్వాత ఎవ్రీ టైం మీకు ఓటీపీ అని అడుగుతుంది, అంటే ట్రాన్సాక్షన్ జెన్యున్గా మీరు చేస్తున్నారా, ఎవరు చేస్తున్నారా అనేది. ఈ అప్లికేషన్ మీరే కాదు ఎవరైనా ఆపరేట్ చేయొచ్చు, బట్ ఓటీపీ మాత్రం రెస్పెక్ట్ కస్టమర్కి మాత్రమే వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయాలి. ఇది ఓన్లీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి వస్తుంది. ఇది ఈ ఫోన్లోనే కాదు, మొబైల్ బ్యాంకింగ్ ఏ ఫోన్లోనే మనం ఆపరేట్ చేయొచ్చు. ఇలా ఆప్షన్స్ ఇలా ఉంటాయి, బ్యాంకింగ్, ఐఎంపీఎస్, పేమెంట్లు ఇలా ఉంటాయి. బ్యాంకింగ్ అంటే విత్ ఇన్ ఆంధ్ర బ్యాంక్ వరకు మనం మన బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్లు, ఫండ్ ట్రాన్స్ఫర్ విత్ ఇన్ ఆంధ్ర బ్యాంక్ వరకు ఫండ్ ట్రాన్స్ఫర్, మొబైల్ టు మొబైల్ అకౌంట్, ఇలా ఎన్ని అకౌంట్స్ ఉంటే మీకు అన్ని అకౌంట్స్ డిస్ప్లే చేస్తుంది. ఇలా మన అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు ఎంపిన్ అనేది ఒకటి ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. ఇది అవుతేనే మనకి అమౌంట్ వెళ్ళడం లేదా రావడం అనేది జరుగుతుంది. రెస్పెక్ట్ అకౌంట్ నెంబర్, అమౌంట్, రిమార్క్స్ అంటే వాళ్ళ పేరు ఇలా మీరు టైప్ చేసుకుని ఓకే కొడితే డబ్బులు వెళ్ళిపోతాయి. అమౌంట్ విత్ ఇన్ సెకండ్స్లో మీకు డెబిట్ అవ్వడం, రెస్పెక్ట్ కస్టమర్కి ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. ఇది విత్ ఇన్ ద ఆంధ్ర బ్యాంక్ వరకు. నెక్స్ట్ వేరే బ్యాంక్, ఏ బ్యాంక్ అయినా అదర్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఐఎంపీఎస్ ఉండాలి. ఇలా మీ అకౌంటు ఎంపిన్ అనేది కావాలి, మొబైల్ పిన్ అంటారు. ఇది కొడితేనే మన అకౌంట్ డెబిట్ అవుతుంది. ఏ అకౌంట్కి వేస్తున్నామో ఆ అకౌంట్ నెంబరు, రెస్పెక్ట్ ఐఎఫ్ఎస్సి కోడ్, అమౌంట్, రిమార్క్స్. రిమార్క్స్ అంటే వాళ్ళ పేరు, అది మీ కన్వీనియంట్ ఏదైనా టైప్ చేసుకోవచ్చు. ఇలా అని అలాగే రీఛార్జ్ కూడా మనం చేసుకోవచ్చు. పేమెంట్ రీఛార్జ్ ఏ సర్వీస్ ప్రొవైడర్ అయినా మనం చేసుకోవచ్చు. ఇలా మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్, డేటా కార్డ్ ఏమైనా. ఇలా ఆపరేటర్ పేరు ఐడియానా, ఎయిర్టెల్, మీరు జస్ట్ మీ ఫోన్ నెంబరు, అమౌంట్, పేరు టైప్ చేస్తే రీఛార్జ్ అయిపోయి. ఇంకా రీఛార్జ్ ఇంకా ఈజీగా మీరు చేసుకోవాలంటే దాంతోపాటు చిల్లర్, CHILLR చిల్లర్ అనే యాప్ ఉంది. ఇది ఎస్పెషల్లీ ఫర్ రీఛార్జెస్. ఇందులో అయితే మనం జస్ట్ రీఛార్జ్ అనే అమౌంట్ టైప్ చేసి ఫోన్ నెంబర్ ఇస్తే మీరు ఆపరేటర్ మారకపోతే కనుక సేమ్ అదే డిస్ప్లే చేస్తుంది. మళ్ళీ మీరు ఏమన్నా మధ్యలో చేంజ్ అవుతూ ఇలా ఉంటే రెస్పెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. బ్రౌజ్ ప్లాన్స్ నొక్కితే కనుక మనకి కన్వీనియంట్గా ఉండే ఏదైనా రీఛార్జు, టాపప్, ఏదైనా మన కన్వీనియంట్ డేటా, ఎస్ఎంఎస్ ఇలా రెస్పెక్ట్ సెలెక్ట్ చేసుకుని ఓకే కొట్టి ఎంపిన్ను. ఎంపిన్ అనేది 10 అప్లికేషన్లు వాడినా కూడా సేమ్ ఎంపిన్ను. ఇందాక వాడిన మొబైల్ బ్యాంకింగ్ కానీ, చిల్లర్ యాప్ కానీ సేమ్ ఎంపిన్ కొట్టి ఓకే కొడితే సెకండ్స్లో మనకి రీఛార్జ్ అయిపోతుంది.
దీని ద్వారా అన్నీ చేసుకోవచ్చు. ఏ బిల్స్ అయినా గ్యాస్ ఎలక్ట్రికల్ చూసారు కదా, డిటిహెచ్ నాట్ ఓన్లీ ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ డేటా కార్డ్, మన మూవీస్కి వెళ్ళినప్పుడు టికెట్స్, గ్యాస్ బిల్, ఇవన్నీ ఏవైనా మన కరెంటు బిల్లు అన్నీ పే చేసుకోవచ్చు. ఇలా రీఛార్జ్ గురించి, ఏ టైప్ ఆఫ్ రీఛార్జ్ అయినా ఈ ఆప్షన్ ద్వారా మనకి ఏవి రిక్వైర్మెంట్ అవి సెండ్. ఇదేంటంటే విత్ ఇన్ ద ఆంధ్ర బ్యాంక్ కస్టమర్లకి మన అకౌంట్ నెంబర్ ఏం టైప్ చేయలేము, ఇలా వాళ్ళ కాంటాక్ట్ సెలెక్ట్ చేసుకుని మనం మనీ పంపించుకోవచ్చు. విత్ ఇన్ 5,000 డైలీ లిమిట్ 5,000, జస్ట్ అమౌంట్ టైప్ చేసి పాస్వర్డ్ టైప్ చేస్తే అమ్మడే వెళ్ళిపోతాయి డబ్బులు, డైరెక్ట్ కాంటాక్ట్కే మనం పంపించుకోవచ్చు డబ్బులు. అయితే ఓన్లీ ఆంధ్ర బ్యాంక్ వాళ్ళకి మాత్రమే ఇది అకౌంట్ నెంబరు, ఫోన్ నెంబర్ ఏమో వస్తుంది, జస్ట్ కాంటాక్ట్ మనం మనీ పంపించుకోవచ్చు. అప్పుడప్పుడు ఆఫర్స్ కూడా ఉంటాయి, ఎవరైనా ఇన్వైట్ చేస్తే మనకి 100 రూపీస్ ఇవ్వడం, అలా అలా ఆఫర్స్ కూడా ఉంటాయి. మన ఫ్రెండ్ ఎవరైనా మన దగ్గరుండి వాళ్ళకి ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి మన రిఫర్ కోడ్ ఇస్తే వీ కెన్ గెట్ 100 అకౌంట్స్ ఇన్ అవర్ అకౌంట్, డైరెక్ట్ అకౌంట్, నాట్ ఫర్ ఎనీ బిల్స్ లైక్ దట్, డైరెక్ట్ అమౌంట్ అకౌంట్లో పడుతుంది. ఇంకా మనం చేసిన రీఛార్జ్ సక్సెస్సా కాదా అనేది కూడా హిస్టరీ ఉంటుంది, సక్సెస్ అయితే సక్సెస్, ఫెయిల్యూర్ అయితే ఫెయిల్యూర్ కూడా చూపిస్తుంది. ఫెయిల్యూర్ అయితే ఒకవేళ మళ్ళీ విత్ ఇన్ 24 అవర్స్, లేకపోతే 7 డేస్లో మళ్ళీ తిరిగి అకౌంట్ కూడా పడుతుంది. ఇదిగోండి ఇక్కడ ఫెయిల్యూర్ అయింది కదా, ఇక్కడ ఫెయిల్యూర్ అయింది కదా అండి, నెక్స్ట్ చిల్లర్ హ్యాస్ రీఫండెడ్ అకౌంట్, మళ్ళీ నా అమౌంట్ 222 మళ్ళీ క్రియేట్ అవ్వడం కూడా జరుగుతుంది. ఒకవేళ అమౌంట్ డెబిట్ అయితే విత్ ఇన్ 24 అవర్స్లో క్రెడిట్ కూడా అవ్వడం జరుగుతుంది, నో ప్రాబ్లం. మనకేమైనా డౌట్స్ ఉన్నా కూడా ఏమైనా ఫెయిల్యూర్ అయినప్పుడు మనం ఫోన్ చేయనవసరం లేదు, జస్ట్ అక్కడ క్లిక్ చేసి నీడ్ హెల్ప్ అనేది ఉంది కదండి, అది క్లిక్ చేసి ఇక్కడ మన డౌట్స్ కూడా పోస్ట్ చేయొచ్చు. లైక్ చాటింగ్ లెక్క మనం ఇస్తే వాళ్ళు టీమ్ వాళ్ళు మనకి రిప్లై ఇస్తారు, మనకి ఏమైనా ఎక్స్ట్రా అమౌంట్ డెబిట్ అయినా మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా దే కెన్ గివ్ ఫీడ్బ్యాక్. దిస్ ఇస్ ద మోస్ట్ కన్వీనియంట్ అండ్ రిలయబుల్ యాప్ అండి ఆంధ్ర బ్యాంక్లో, మనకి చాలా బాగుంటుంది, అందరూ వాడితే యూ కెన్ గెట్ ఫీల్ బెటర్ అండి, వాడండి ట్రై చేసి.